నమస్కారం అండి కొంచెం అడ్రస్ చెప్తారా అప్పల స్వామి అనేవాడు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అన్నాడు కరెక్ట్ మీ దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడు కరెక్ట్ గంగన్నపాళ్ళో ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే సుఖంగా జరిగిందా ఈ వ్యంగ్యంగా జరిగింది మరి నా అదృష్టం ఎలా ఉందో వాడు పరమ చండాలుడు నీచుడు అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం నా కళ్ళ ముందే లబోదిబోమని ఏడవటం ఇప్పటికి 1000 మందిని చూసి ఉంటాను అందుకని శటగోపం పెట్టేస్తా చిరంజీవ భవ చిరంజీవ భవ జయ హనుమాన్ అందరూ మనకు శటగోపం పెట్టేవాళ్ళే పద ఏంట్రా పొజిషన్ అయిపోయింది గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అడ్డం తిరిగిందేంటి రే అప్పల స్వామి రే ఎందుకురా ఆవేశపడతావు వాడు మనలాగే నిరుద్యోగం ఉంటాడు ఈ బిజినెస్ మొదలు పెట్టి ఉంటాడు రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టచ్చు గుంటూరు విజయవాడ అక్కడ ఇక్కడ ఇంతకు ముందే కదరా ఫైవ్ స్టార్ హోటల్ పెడతాను ఇంతలోనే అంత దిగజారిపోతాను అది సరే కానీ ఈ ఊరైతే బాగుంది పల్లెటూరుకి పట్టణానికి మధ్యలో ఉంది మనం ఇక్కడే ఉండి పట్టణం కెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తే రే జేబులో పైసా లేదు ఎక్కడుంటావురా ఈ రైళ్ళ లేటుతో చచ్చిపోతాం అనుకోండి అడిగే వాళ్ళగా సాగిపోతుంది మనం ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నావా డబ్బు చేత ప్రయాణం చేస్తాం ఏమైనా సరే ఈ విషయం మాత్రం పార్లమెంట్ లో పెట్టాలండి మీ టికెట్ తీశారా తీశాను చూపించండి జేబులో ఉన్న టికెట్ తీయడానికే మీకు అంత టైం పడితే ఎక్కడి నుంచో రావాల్సిన రైలు కొద్ది నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన అంత పెద్ద ఉపన్యాసం ఇస్తారేమిటి అసలు చీటికి మాటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే మనం అక్కడే ఆగిపోతున్నాం సారీ సార్ ఈవేళ చిన్న అబ్బాయి 20 నిమిషాలు లేటు కామ్ గా కూర్చోండి ప్లీజ్ తలుపులు అయ్యా వస్తున్నానండి ఏం చేస్తున్నారు అక్కడ ఏం లేదండి రాత్రి నాకు కాల్ వచ్చిందండి అసలు రైలు పట్టాల మీద ఎందుకు నడవాలా ఏడ్చేవలే చిన్న అబ్బాయి దోమలగుంటలో బ్లాక్ అయ్యాడు బెల్లగొట్టు ఏమండి తొందరగా హార్ట్ కళ్ళు కట్టుకోండి ఏమిటి విశేషం ఏమిటండి పూజ నిండాక ఉండమంటే మీరేమో టైం అయిందని వచ్చేసారు ఇవాళ శ్రావణ శుక్రవారం అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి లే ఈ స్టేషన్ పక్కనే మన క్వార్టర్స్ ఉండడం నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా నేనా నువ్వైనా సరే ఎవరైనా సరే ఎన్ని సార్లు ప్లాట్ఫామ్ మీదకి వస్తే అన్ని సార్లు టికెట్ కొనాల్సింది నేను కొన్ను కావాలంటే మీరు కొనుక్కో మామూలే కదా బాబు డబ్బులు ఇచ్చేయండి బెండకాయలు పొట్లకాయలు గుమ్మడికాయలు నమస్కారం బాబు గారు ఏం పోలమ్మా ప్లాట్ఫామ్ మీద కాయగూరలు అమ్మేస్తున్నావే ఏం చేయను బాబు గారు ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కాయగూరలు అమ్ముకోపోతే కిట్టడం లేదు నా కంప నిండా రకరకాల కాయగూరలు పేర్చుకెళ్ళా అందులో లేని చూసి అడుగుతున్నారండి పొడుగొంకాయలు తీసుకెళ్తే పొట్టొంకాయలు కావాలంటున్నారు పొట్టొంకాయలు తీసుకెళ్తే పొడుగొంకాయలు కావాలంటున్నారు పొట్లకాయలు పొడుగ్గా ఉన్నాయంటున్నారు బెండకాయలు సూదిగా ఉన్నాయంటున్నారు కాకరకాయలు సేదుగా ఉన్నాయంటున్నారు సరే పోలమ్మా కూరగాయల కంటే ముందు నువ్వు మాటలు అమ్ముతావే మాటలు కాదమ్మ గారు ఈ మధ్య కాయగూరలు తినేవాళ్ళంతా నీస్ మాంసాలు తినేస్తున్నారు అందుకనే నా కాయగూరల బిజినెస్ పడిపోయింది మా ఇంటి పేరు పొడుగొంకాయలైనా ఈ పొట్టోని కట్టుకున్నాక నా బతుకు కూడా పొట్టిగానే అయిపోయింది बंबई से आए मेरा दोस्त दोस्तों प्लाटो में है अपना स्वामी ने नम को नामो मन बत को प्लाटो एवर मीर गुड मॉर्निंग सर मीर एवर చెప్పండి కమ్ ఆన్ టెల్ మీ సార్ వెయిటింగ్ రూమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్ అందులో సోఫా సెట్ వేశారు ఇంకా బాగుంటుంది సార్ ఏసీ పెట్టారు ఫైవ్ స్టార్ హోటల్ అదిరిపోతుంది సార్ వెరీ గుడ్ మెయింటెన్ మా గారు మీరు ఎవరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంటే ఏదో అర్థం లేకుండా మాట్లాడతారేంటి ఆ అడిగిందానికి సమాధానం చెప్పండి మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్ చైతన్య రామారావు సుబ్రహ్మణ్యం సార్ కరెక్ట్ మాయ సుబ్రహ్మణ్యం సార్ మేము ముగ్గురు ఈ ఊరికి బయలుదేరాం సార్ మా ఇద్దరికి ట్రైన్ దొరికింది సార్ వాడికి మాత్రం ట్రైన్ మిస్ అయిపోయింది ఈ ఊళ్ళో ఇంటి తలవాడు వాడి దగ్గరే ఉండిపోయాయి సార్ వాడు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాడు సార్ వాడు రాగానే మేము వెళ్ళిపోతాం సార్ ఇక్కడ వాడు వచ్చాక ఉన్నాం సార్ మీరు చెప్పే విషయాలు నిజమనిపించడం లేదు ఊరు నిండా స్ట్రైకులని బంధులని గందరగోళంగా ఉంది ఊళ్ళో చిన్న పొట్టలు ఉంది అక్కడికి వెళ్ళి ఉండండి ఇక్కడ ఉండడానికి వీల్లేదు సార్ వాడు మళ్ళీ వచ్చేసరికి మీ ఇక్కడ కనపడకపోతే కంగారు పడిపోతాడు సార్ వాడు ఇలా బండి దగ్గరనే మేము వెళ్ళిపోతాం సార్ పోలే కాసేపు ఉండనిద్దరు వాళ్ళ ఫ్రెండ్ రాగానే వెళ్ళిపోతా అంటున్నారుగా ఇంత లోపల స్టేషన్ దోసుకుపోతారా ఏమిటి మీరు ఉండండిరా ఎవరి మహాతల్లి ఎస్ఎం గారు భార్య గారు నమస్కారం అమ్మా పంపుల్లో నీళ్ళు అవి బాగా వస్తున్నాయా టిక్కెట్లు కూడా వాడి దగ్గర ఉండిపోయాయి సార్ మీ సమాధానాలు ఏమిటో చాలా గందరగోళంగా ఉన్నాయి
సరే మీ వాడు వచ్చే వరకు ఇక్కడే ఉండండి మీ వాడు నెక్స్ట్ ట్రైన్ లో రాగానే మీ మూటి కట్టు నాకు చూపించాలి లేదా పోలీస్ స్టేషన్ కి మిమ్మల్ని పంపిస్తాను ఈ బట్టలు ఇక్కడ ఆరైకూడదు లోపల పెట్టుకోండి పెద్దాడు ఒక గంట లేట్ గా వచ్చాడు చిన్నాడు 20 నిమిషాలు లేట్ గా వస్తున్నాడు ఏమిటో పొద్దున్న నుంచి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది ఏమండి వాళ్ళేమిటి పెద్దాడు చిన్నాడు అని పిలుచుకుంటున్నారేమిటి ఏం లేదు బాబు మా ఎస్ఎం గారికి పిల్లలు లేరు అందుకని ఏడకొచ్చే రైలు బల్లనే పిల్లలుగా పిలుచుకుంటారు నైనప్ అంటే పెద్దోడు పార్టీ బోర్డు డౌన్ అంటే చిన్నోడు అయితే రైళ్ల తల్లిదండ్రులు అన్నమాట వస్తున్నానమ్మగారు ఈవేళ గండం గడిచింది మళ్ళీ రేపు వచ్చి అడిగితే ఏం చెప్పాలి మళ్ళీ వచ్చి అడిగినప్పుడు కదా అంతవరకు నువ్వు మనశ్శాంతిగా ఉండు నన్ను మనశ్శాంతిగా ఉండని రై బట్టలు తీసేమన్నారు కదా తీసేయి కాలేజీకి టైం అయిందమ్మా బయలుదేరుతున్నాను ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుందిగా దీయత ఆపేయాలంటే అయిపోతుంది ఇంతకాలం ఎలాంటి గొడవలు లేకుండా నెట్టుకొచ్చావు ఈ సంవత్సరం కూడా గడిస్తే ఎలాంటి గొడవ అంటే అదేనమ్మా నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యావుగా ఎందుకమ్మా అలా దొంగతిరుడుగా మాట్లాడతావు నీకు తెలియకుండా ఎవరైనా కుర్రాన్ని ప్రేమించేస్తానేమోనేగా నీ భయం నీ భయం తప్పు కాదమ్మా మారుతున్న కాలంలో ఒక తల్లి ఒక బిడ్డ గురించి ఇలా బాధపడడం సహజం కానీ బాధ్యత గల ఆడది ఎప్పుడూ దారి తప్పదు భయం నీ మీద కాదమ్మా నా జీవితం నాకు నేర్పిన భయం ఆ భయానికి గుర్తైన నేను ఆ బాధ్యతను ఎన్నటికీ మర్చిపోను ఓకే వెధవ కరెంటు గంటకు ఆరుసార్లు పోయేసి వస్తుంది అలా ఎందుకు పోతున్నాయి అని అడిగితే అమెరికాలో జలపాతం ఎండిపోయింది ఇండియాలో కరెంటు పోయింది అంటారు ఇంకో నాడు పోతే చంద్రమండలం మీద ఎండలు ఎక్కువైపోయి ఇండియాలో నీళ్లు లేవంటారేమో అబ్బబ్బబ్బబ్బబ్బ ప్రతి దానికి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది ఈ వెధబల్లోటి నిమిషాలకు ఒకసారి ఏడుస్తూ ఉంటుంది డాడీ నేను కాలేజ్కి వెళ్ళొస్తాను నువ్వు ఇలా పొద్దునే వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వస్తే నేను నీతో ఎప్పుడు మాట్లాడను ఇవాళ రేపు రిటైర్ కాబోతున్నాను పిఎఫ్ గ్రాడ్యుటీ వస్తాయి వెధవ డబ్బు చేతిలో పడగానే తుఫాన్ గాలికి పాకలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది అలా ఎగిరిపోకముందే నీ పెళ్లి చేసేయాలి అదిగో బల్లేర్చింది శుభం వెంటనే ఒప్పేసుకో కుర్రాన్ని కూడా చూశాను ఇదిగో ఫోటో డీటెయిల్స్ వెనకాల ఉన్నాయి సారీ నాన్న నా చదువు పూర్తయ్యాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకండి మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే గొడవే మా సుందరాంగ పోట్ట మావయ్యకి ఒకే ఒక ఇష్టం కల్లుకయ్య పొద్దు సమానం కష్టపడి సాయంత్రం నేటిన గోరెచ్చ నీళ్లు ఒంటి మీద బలబలా పోసుకుని మరకల్లేని తెల్లలుంగి ముడుకుల దాకా కట్టి కడప మీద కూకుని ఇది లోనేసాడంటే ఆహా ఏవని చెప్పనే పిన్నమ్మ ఇంకేవని చెప్పనే ఓలమ్మ నాకు చెప్పవే పాలమ్మ పొడుగొంక ఎలా పాలమ్మ ఇదేసి వదిలేవే ఏమంటుంటే నామావే నామావే ఎలా తాగుతున్నాడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఆ ఇంటి దిష్టి ఈ ఇంటి దిష్టి అందరి దిష్టి పోవాలి పడుండి పోతానా కష్టపడొచ్చిన మోడిగి ఏ కావిస్తారు చల్లడి మంచి నీళ్ళిస్తారు హోడి కూరండి పెడతారు అని కళ్ళు సీజ అవుతారే మాత్రం బుడబుడబుడబుడ తాగేలా ఎంత తాగాలి ఓ మాట మాట్లాడా ఎంత తాగాలి ఒక నవ్వు నవ్వాలి ఎంత తాగాలి సెయ్యి మీదయ్యా ఎంత తాగాలి ఊసలాడాలి ఎంత తాగాలి ఏడ్చేస్తావేటి నా కాయగూర డబ్బంతా నీ కళ్ళుకు సరిపోయింది కళ్ళు నేను ఇద్దరు సరిపోతుంది నేను మాత్రం గొడ్రాలు గానీ మిగిలిపోతున్నాను నేను నీ కోసం కట్టుబడాలి గానీ నువ్వు నా కోసం ఏమీ కట్టుబట్టలేదు మలయాళం ఆట్టుంది ఆంధ్రను ఆట్టుకోవాలి గురువాయిరప్ప నీయే అని పాతుకో వాటర్ సారు ఇంత ప్లాట్ఫారం మీద ఛాయగడుండో ఛాయే కళ్ళులా కడవలతో అమ్మరు గ్యాసులతో ఇస్తారు అది వెళ్ళాలో లక్షే రెండు గ్లాసు ఉండో మనకి రెండు గ్లాసు చాలు పుల్లు కొట్టాల్సింది ఎండ గురువాయిరప్ప ఎండలో నుంచి ఎండ అంటాడు ఎవడండి ఆయ్ సారో జ్ఞానం మలయాళి ఇంత ఆంధ్ర నాటులో ఛాయ వ్యాపారం నల్ల హోటల్లో అదుగు నా వండిడే ఇదిగో మలయాళి ఛాయ వ్యాపారం ఈ మూడే నాకు అర్థమైంది ఇంతకి నీ వ్యవహారం ఏంటో చెప్పు రెండో గ్లాసు వేణం ఇందులో నా గ్లాస్ అర్థమైంది అదే అదే ఉంగలకు పుణ్యం వేరం గ్లాసులు చివరిన మా రూమ్ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకో ఓకే మీ వాడు వచ్చాడా ఎందుకు రాలేదురా వాడు ఎందుకు రాలేదురా అది సార్ మన స్టేషన్ కు రావాల్సిన ట్రైన్స్ అన్ని వచ్చేసా ఓడైన గూడ్స్ ట్రైన్లు వస్తాయి కదరా గూడ్స్ ట్రైన్ రావచ్చు కదా
పాపం పెద్ద మనిషి మన కోసం ఫీల్ అయ్యి ఎలా సనబడిపోతారో చూడు. అవును సార్, మిమ్మల్ని చూడడానికి మాకు చాలా బాధగా ఉంది. అవును సార్, మీ మొహం చూడడానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు సార్. మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం. అవును సార్. ఇంకా లాభం లేదురా, వాడికి ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వాడు వచ్చాడా సరే సరే, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఎందుకయ్యా అంత ఓవర్ యాక్టింగ్? అదేం కుదరదు. మీ వాడు రావాల్సిందే, మీ ముగ్గురు టికెట్లు నాకు చూపించాల్సిందే, మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే. అంతవరకు మీరు వెళ్ళడం కుదరదు, లేకపోతే చెప్పాను కదా పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది. సార్, మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది, గంట కొట్టమంటారా? ముందు రూమ్ లో చేరిపోయారు, ఇక డ్యూటీలో కూడా చేరిపోదామరా? అదేం కుదరదు, ఉండండి. ఒరే మాస్టర్, ఎవరా వాళ్ళు? ఏం చెప్పమంటావు, వేళ్ళ వరకు నన్ను చూసి స్టేషన్ గడగల్లాడేది, ఇప్పుడు వాళ్ళు నన్ను గడగల్లాడిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో మాయం సుబ్రహ్మణ్యం అని, వాడు రైల్లో రావాలట, వీళ్ళిద్దరి టిక్కెట్లు వాడి దగ్గరే ఉన్నాయట, వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావు ఏమిట, నేను ఏడుస్తున్నాను. ఇక నీ కష్టాలు మొదలై ఛాయా 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 ఛా. ఇప్పటికే గ్లాస్ ఇచ్చింది, అప్పుడే వ్యాపారం మొదలు పెట్టావా? ఆవాదా, నమ్మ ఊరింది ఛాయ పొడి పాల పొడి కొన్ని వందిరికే. గుడికిట్ట పంచదార ప్రసాదం కుడితాచి, రైల్ ఇంజిన్ కిట్ట హార్డ్ వాటర్ కొన్ని వందిరికే. నింగల్ 2 గ్లాస్ కుడితాచి అప్పు మీనన్ వ్యాపారం ఆరంభించో. ఏ మీనన్, నువ్వు చాలా తెలివైన వాడివయ్యా. సరిపోని కారణ్యం ఛాయా ఛాయా చెప్పు తీసాడేమిట్రా? చెప్పుతో మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయాడుగా, సంతోషించా. ఏమిటి, ఒక్క బటన్ పెట్టడానికి ఇంతసేపా? అవతల చిన్నాడు వచ్చే టైం అయిపోయింది. అదేమిటండి, ఇంకా పెద్దాడే రాలే, చిన్నాడు ఎలా వస్తాడు? పెద్దాడి వేళ రాడు. అదేమిటి, తాతానగర్ దగ్గర బ్రిడ్జ్ పడిపోయిందట, అలా బిలాస్పూర్ మీదుగా చుట్టూరా తిరిగి రేపు అర్ధరాత్రికి చేరుకుంటాడు. అయ్యయ్యో, అంత దూరం తిరిగి వస్తాడా? మన తృప్తి కోసం బిడ్డలా పిలుచుకునే రైలు ఆలస్యంగా వస్తే నేను ఇలా అయిపోతున్నావు? నిజంగా నీ బిడ్డ ఆలస్యంగా ఇంటికి వస్తే నువ్వు తట్టుకోగలవా? ఏదైనా ఎంతకాలంలేండి, మీరు రిటైర్ అయ్యే వరకు, ఆ తర్వాత తృప్తిగా పిలుచుకునే ఈ బంధాలకు కూడా దూరం అవుతాం. పిచ్చిదానా, మన తృప్తి కోసం పిలుచుకునే బిడ్డలైనా, మనం కన్న బిడ్డలైనా, చివరకు మిగిలేది ఇద్దరమే. నీకు నేను బిడ్డని, నాకు నువ్వు బిడ్డని, మనలో ఎవరికి ఎవరు కరువైనా ఆధారంగా ఉండడానికి చేతికరను ఎప్పుడూ కొన్నా. నీ చేతులు పొయ్యిలో ఎట్ట, నీ చేతులు కూతులు కొరక, నీ చేతులు పట్టాల కిందట, నీ చేతులు ఇరిగిపోను. చెట్టకుండా ఉత్తిరే చేతులు ఊపుతావుకే, ఇట్లానే అయిపోయారా? ఏమిటి పోలమా? చూడండి అయ్యగారు, రాత్రి నన్ను గొడ్డును బాధపెట్టి బాధేశాడు. గిన్నెలు చూడండి అయ్యగారు, ఎలా సొట్లు పోయాయో. ఎరా కొట్టావా? అవునండి. నీ వద్దన్నా కలు దాగమని ఎత్తదండి, తాకముందు మొగుండండి, తాగిన తర్వాత ఏముండండి, తేడా కలుదండి, తప్పిచ్చిందండి. నోర్మే, కొట్టింది కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా? ఎరా, నీ బుద్ధి లేదు? భార్య మీద చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందిరా? అసలు మనిషివా పశువువా? తినేది అన్నవా గడ్డ? అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రలతో కొట్టాలి, తాగుబోతు వెతవా? ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా, నిన్ను ఏ గూడ్స్ బండిలో ఎగుమతి చేసేస్తాను. జాగ్రత్త. ఊరుకో మావా, ఊరుకోండి బాబు గారు. ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీకు అడిగి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా? నా చేతులు ఇరిగిపోను, ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను, లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడిగి ఉండకపోను. మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు, కలిసి పూజ చేసుకుంటాం, కలిసి భజన చేసుకుంటాం, కలిసి ప్రసాదం తింటాం. ఆడి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా, నే పడకూడదా? పదమావ, గిన్నెలు సొట్టలు తీసుకుందాం. వాడి చేత కళ్ళు తాగిస్తే గానీ దీనికి తృప్తి ఉండదు, తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు. ఇది రైలు పట్టాలు, రైలు చక్రాలు బంధం. ఏమిటా రాస్తున్నావు? ఇది నా జీవిత ఫార్ములా. మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు, డబ్బు సంపాదిస్తే చాలు. అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం, ఇది నా ఫార్ములా. ఎలా ఉంది? నీ బందలా ఉంది. ఇటు రాయ్, దీనికి మించిన ధనం లేదురా. అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు. నవ్వు ప్లస్ తృప్తి ఈజ్ ఈక్వల్ టు జీవితం, అది నా ఫార్ములా. మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి. నీ బొంద, ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములాకి వస్తావు, చూస్తూ ఉండు. సరే, ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేశారా, ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, దానికి ఫార్ములా చెప్పు. ఏం పర్లేదురా, మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు 3 వంతులు నీళ్లు సృష్టించాడు, 1 వంతు భూమిని సృష్టించాడు. ప్లాట్ఫామ్ మీద ట్యాప్ లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం. రే, నీళ్లు తాగాల? రే, ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా? అయితే నానా
మోసాలు చేస్తున్నారు. నీళ్లు తాగుదామనే కుళాయి పీకేద్దామనే భోజనం చేశారా? మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే. మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం. టిన్ ఫుడ్ అదేంటి బాబు? డబ్బా కూడు పారి నుంచి వస్తుంది. డబ్బా కూడా మందు పారి నుంచి వస్తుందని తెలుసు, కానీ కూడు కూడా పారి నుంచి వస్తుందా? అవునాయి తలుపులు. మన చికెన్, మటను, చేపలు, రొయ్యలు, పాములు, పీతలు, ఉడతలు, మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మన మనకి అమ్ముతారు. మేము ఇప్పుడు అది తింటాం. డబ్బా కూడా తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదన్నమాట. కూతురు నాకుంటే అంటే మీరు స్టేషన్ కు వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బా కూడే. ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే. కరెక్ట్. మరి అంత ఖరీదైన డబ్బా కూడతో పాటు డబ్బా నీళ్ళు అమ్మరా అండి? నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చా. మీ ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే. ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పవని చాలా దేశాలు నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగనే తాగుతాం. కూడి తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా? పారినవని అవి కూడా తినేస్తారా? అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది. వీలైతే నాకు డబ్బా ఇప్పించండి, పూజలో పెట్టుకుంటాను. మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా నాలుగు మెతులు తెచ్చి పెడతారేమరా? ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు. అదే ఇంకొక తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముసి వాళ్ళ చూస్తారు, మన భవిష్యత్తు కూడా అక్కడితో ఆగిపోతుంది. అవునరా, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడే కదా వేదా కబుర్లు చెప్పావు. సరే ట్రైన్ ఎలాగో లేటు, ప్యాసింజర్ల మొహాలు చూసావా? ఊసురోమంటూ ఎలా ఉన్నాయో. వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది, మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది. ఓ చిన్న సెటప్ చేద్దామంటే మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది. అయితే దుమ్ము లేపేద్దాం. దుగుదామా?